ముదిరాజులకు 11 సీట్లు ఇవ్వాలని డిమాండ్. దళిత సీఎం అంటూ దళితుల్ని మోసగించారని ఆరోపణ. ఆత్మగౌరవ సభలో ఈటెల కీలక వ్యాఖ్యలు. వార్ రూమ్ దగ్గర ఆశాబహుల పడిగాపులు. తెలంగాణ ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్. ఓయూజేఎస్ నేతలకు బుజ్జగింపులు. పెరిగొండ ఎమ్మెల్యేపై డిటోనేటర్ దాడి. పేలకపోవడంతో తప్పిన ప్రమాదం. మద్యం మత్తులో దాడి చేసినట్లు ప్రాథమిక నిర్ధారణ. బిఎల్ సంతోష్ హంగ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైనట్టు అందరికీ అర్థమైంది. కాంగ్రెస్ కి 90 సీట్లు వస్తాయన్న మహేష్ కుమార్ గౌడ్. అమిత్ షా దృష్టికి ఏపీ మద్యం వ్యవహారం. కేంద్ర హోంమంత్రిని కలిసిన పురంధేశ్వరి. సిబిఐ విచారణ కోరుతూ వినతి పత్రం. శిల్పా రవిపై అఖిల ప్రియ ఆగ్రహం. బొగ్గు లైన్ ప్రజల కోసం హైకోర్టుకి వెళ్తాం. నంద్యాల అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్న నేత. రేపు విజయవాడలో వైసీపీ ప్రతినిధుల సభ. ఎన్నికల్లో క్షేత్రస్థాయి నేతలు చాలా కీలకం. 8000 మంది హాజరవుతారన్న సజ్జల. ఆశా వర్కర్ కుటుంబానికి లోకేష్ ఆర్థిక సాయం. కుటుంబానికి ఎమ్మెల్సీ అనురాధ పరామర్శ. పని ఒత్తిడితో చనిపోయిందని ఆరోపణ. బెజవాడ దుర్గగుడి ఈఓగా శ్రీకాళహస్తి ఆర్డీఓ. వారం క్రితం డిప్యూటీ కలెక్టర్కి నియామకం. ఇంతలోనే ఆర్డీఓకి బాధ్యతలు. అంజిరెడ్డి హత్య కేసు నిందితుడికి నేర చరిత్ర. యువతి హత్య కేసులోనూ రాజేష్ నిందితుడు. మేడిపల్లి పిఎస్లో మరో కేసున్నట్లు గుర్తింపు. సికింద్రాబాద్ అడ్డగుట్టలో పద్మారావుకి నిరసన. డబుల్ బెడ్రూమ్లు రాలేదన్న మహిళలు. సీసీ రోడ్ ప్రారంభించి వెనుదిరిగిన డిప్యూటీ స్పీకర్. ఎన్నికల వేళ ఫిట్నెస్ పై ప్రత్యేక దృష్టి. జిమ్కు వెళ్తున్న మజ్లిస్ అధినేత ఓవైసీ. ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ క్యాంపెయిన్. బండారు లాంటి చీడ పురుగుల్ని ఏరిపారేయాలి. మహిళలు కించపరచాలంటే భయపడే రోజు రావాలి. టీడీపీ నేతపై సుప్రీంకోర్టుకు వెళ్తానన్న మంత్రి రోజా. ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయులు. బంకర్లో తలదాచుకుంటున్న తెలంగాణ వాసులు. క్షేమంగా ఉన్నామంటూ మాతృభూమికి సందేశం. సిక్కింను ముంచెత్తుతున్న వరదలు. 56 మందిని కాపాడిన రెస్క్యూ టీం. ఊపిరి పీల్చుకున్న బాధితులు. బెంగాల్ను కుదిపేస్తున్న ఉద్యోగాల భర్తీ స్కామ్. మంత్రి హకీం ఇంట్లో సీబీఐ సోదాలు. ఎమ్మెల్యే ఇంట్లోనూ తనిఖీలు. కర్ణాటక తమిళనాడు సరిహద్దులో పేలుడు. బాణాసంచ తయారీ కేంద్రంలో ఘటన. అత్తిపల్లిలో 13కు పెరిగిన మృతులు. ఇవాళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. ప్రయాగ్రాజ్లో ఆకట్టుకున్న విన్యాసాలు. యుద్ధ విన్యాసాలతో గాల్లో ఫీట్. ఇజ్రాయెల్ సరిహద్దుల్లో భయానక పరిస్థితులు. క్షేమంగా తిరిగి వచ్చిన బాలీవుడ్ నటి. ఫిల్మ్ ఫెస్టివల్ కోసం వెళ్లిన నుష్రత్ బరూచా. ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా. ఇరువైపులా 800కు పైగా మరణాలు. వందలాది మందికి తీవ్ర గాయాలు.